బంగారం దుకాణానికి వెండి ఉంగరాలు కావాలంటూ కస్టమర్ల వచ్చి దుకాణానికి కన్నం వేసాడు ఓ దొంగ. ఈ ఘటన కర్నూలు జిల్లా ఆదోనిలో జరిగింది. ఆదోని షరాఫ్ బజార్లోని ముఖేష్ జ్యువెలరీ షాప్లో చోరీ జరిగినట్లు దుకాణదారుడు ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. వెండి ఉంగరాలు కావాలంటూ కస్టమర్లాగా వచ్చి అపరిచితుడు తన షాపులో వెండి ఉంగరాలు లేవని, పక్కనే ఉన్న షాపులో యజమాని తెచ్చేలోపు షాపులో ఉన్న 7 తులాల 20 గ్రాముల బంగారాన్ని ఎత్తుకెళ్లాడు. నా పేరు ముఖేష్ని, ముఖేష్ జిల్లా బంగార బజార్లో ఉంది. మన 27 తారీఖు సాయంకాలం 6:30 మా తమ్ముడు సింగల్ అంగిట ఉన్నప్పుడు ఒక వ్యక్తి వెండి ఉంగరాలు కావాలని వచ్చినాడు. అడిగితే పక్కన షాప్లో తీసుకుని పోయినా మా తమ్ముడు. అంతలోపు షోకేస్ తెరిచి కంబల్ బాక్స్ తీసుకొని సంచిలో వేసుకొని వెళ్ళిపోయాడు. మంటల్లో ఫిర్యాదు చేస్తామంటే సీసీ ఫుటేజ్ ఆధారంగా చోరీ చేసిన వ్యక్తిని గుర్తించామని, త్వరలోనే పట్టుకుంటామని సీఐ విక్రమ్ సింహ వెల్లడించారు. దుకాణదారుల నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, వ్యాపారులు వ్యాపారం నిర్వహించే సమయంలో జాగ్రత్త అవసరమని ఆదోని వన్ టౌన్ సీఐ విక్రమ్ సింహ తెలియజేశారు. ఒక అపరిచిత వ్యక్తి ముఖేష్ జ్యువెలరీ షాప్ లోకి కస్టమర్ లాగా వచ్చి వెండి ఉంగరాలు కావాలని చెప్పి అడుగుతాడు. ఆ ఓనర్ నా షాప్లో వెళ్ళి పక్క షాప్లో పోయి తీసుకొని వస్తా అని చెప్పేసి పక్క షాప్లో వెళ్ళి ఆ వెండి ఉంగరం తెచ్చి ఒక 10 సెకండ్స్ గ్యాప్లోనే ఇతను ఎదురు ఉన్నటువంటి షో కేస్లో ఉన్నటువంటి ఒక జ్యువెలర్స్ బాక్స్ని తను తెచ్చుకున్న బ్యాగ్లో వేసుకుని వెళ్ళిపోతాడు. అందులో 75 గ్రాములు బంగారు కమ్ము ఉన్నాయని చెప్పేసి మనకు కంప్లైంట్ ఇవ్వడం కూడా ఈరోజు జరిగింది. ఆ కంప్లైంట్ వరకు కేసు కట్టడం జరిగింది. ఆ ముద్దాయిని కూడా ఐడెంటిఫై చేశాము. తొలగా పట్టుకొస్తాం. ఎన్నిసార్లు చెప్పినా కూడా నెగ్లిజెన్స్ అనేది షరాఫ్ బజార్ ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ అవుతా ఉంది. నైట్ టైం అయితే మేము కష్టపడి పోలీసులు కాపలా కాసి వాళ్ళు కాపాడుకోగలుగుతున్నాం, కానీ డే టైము కొంచెం అట్లా నిఘా పెట్టుకోవడానికి ఒక మంచి కూడా ఉండట్లేదు. వారి గమనించడం లేదు. ప్రతి కష్టమే గమనించాలా, ఎవరు ఎటువంటి వస్తారనేది మనకు ఖచ్చితంగా గమనిస్తే తప్ప అర్థం కాదు. పూర్తిగా నమ్మేసి బయటకు వెళ్ళిపోయినాడు. ఇది షాప్ ఓనర్ అయితే అతను పూర్తిగా నమ్మి బయటకు వెళ్ళిపోయినాడు. సో దయచేసి అలా చేయదని ఎన్నోసార్లు మీకు చెప్తానన్న మీటింగ్స్ పెట్టుకొని కూడా చెప్పాము. ఆ నెగ్లిజెన్స్ అనేది పనికిరాదు. దయచేసి కొంచెం అలర్ట్గా ఉండండి. ప్రతి ఒక్కరిని కూడా అనుమానం యాంగిల్ నుంచి చూడండి. మీ వ్యాపారాన్ని కూడా కరెక్ట్గా చేసుకునే విధంగా ప్రవర్తించండి. థ్యాంక్ యూ.